సార్ నమస్తే. నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది సార్? మీకు తెలంగాణలోనే కాదు దేశంలోనే కాంగ్రెస్ పార్టీ చాలా పుంజుకున్నది. ఎప్పుడైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత దాని రిజల్ట్ మీరు హిమాచల్ ప్రదేశ్లో చూసిండు. బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గవర్నమెంట్ ఫామ్ చేసినాం. నిన్నగాక మొన్న కర్ణాటకలో కూడా చూసిండు మీరు ఎంత బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగిందో. రేపు రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఎక్కడైనా కానీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. బీజేపీ వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయి. దేశవ్యాప్తంగా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు అభద్ర భావంతో వచ్చి ఇప్పుడు అన్ని బిజినెస్ సెటిల్మెంట్లు అన్నీ కూడా క్లియర్ చేసుకుంటుండు. ఏ విధంగానైతే ఓఆర్ఆర్ రమేషిండో మీకు తెలుసు. ఇవాళ 111 జియో పేరు మీద మొత్తం లేఅవుట్లు అన్ని రెగ్యులరైజ్ చేసి దాని మీద డబ్బులు దండుకునే ఉద్దేశంతో కేసీఆర్ గారు మొత్తం బిజినెస్ ఆయన బిజినెస్ క్లోజర్స్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలకందరూ కూడా అర్థమైపోయింది ఇంకా పొయ్యి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి దుకాణం చదువుకుంటున్నాడని చెప్పి మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి కంకణబద్ధులు లేరు. కాంగ్రెస్ పార్టీకి 100% ఈసారి ఓటు వేస్తారు.